హలో ఫ్రెండ్స్, నేను రాజవీర్రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనడం కంటే వైఎస్ఆర్సిపి అధినేత అంటేనే బెటర్ ఏమో. ఎందుకంటే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ప్రవర్తిస్తున్నట్లుగా నాకైతే కనబడట్లేదు. ఎందుకంటే ఆ స్థాయిని మర్చిపోయి కేవలం ఒక సాధారణ కార్యకర్త స్థాయిలో ఆయన ఇవాళ ప్రత్యర్థి పార్టీల నాయకులపై విమర్శలు చేయడం నిజంగా చాలా చాలా విచారకరం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అనేది చాలా గొప్పది. దానికోసమే కదా ఇంతమంది తంటాలు పడేది, ఇన్ని మాటలు పడేది, ఇన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టుకునేది, ఇంతమంది ఎమ్మెల్యేలు గెలుచుకోవాలని ప్రయత్నాలు చేయడం. అంటే ఒక టోటల్గా ఒక ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అంటే ఒక ప్రథముడు. మరి అలాంటి వ్యక్తి మాటలు ఏ స్థాయిలో ఉండాలి? ప్రథమంగా ఉండాలిగా. మరీ దిగజారిపోయి థర్డ్ గ్రేడ్ మాటలు మాట్లాడడం ఏంటి? ఈయనకన్నా ఇంకా వైఎస్ఆర్సిపిలో ఉన్న కొంచెం దిగువ స్థాయి కార్యకర్తల నాయకుల మాటలన్న కాస్త గౌరవంగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలైతే మరీ అధ్వానంగా మారిపోయాయి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అధినేతను పట్టుకొని ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి, పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు, కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడు, ఇంకా గలీజ్గా ఇలాంటి భాష ఏంటి ముఖ్యమంత్రి గారు? ఆ స్థాయి గుర్తుపెట్టుకోండి. ఆ ముఖ్యమంత్రి గారు అని మేము పిలుస్తున్నామంటే ఆ స్థాయిని కొంచెం గౌరవించుకోండి. పదే పదే పెళ్ళిళ్ళ గురించి, పదే పదే ఇతర వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడడం. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉంటారు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు, ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడరు, వాళ్ళు ఏదైనా ఉంటే మగాళ్ళతోనే తేల్చుకుంటారంటారు. కానీ మీరేంటి సార్ మరీ దిగజారిపోయి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే స్థాయికి ఎందుకు దిగజారిపోతున్నారు? మీరు రాయలసీమలోనే పుట్టారా అనే ప్రశ్నలు కూడా చాలామంది వేస్తున్నారంటే మీ స్థాయి ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అర్థం చేసుకోండి. అసలు మీకన్నా శ్రీరెడ్డి బెటర్ అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమెనన్నా కాస్త కోస్తో కొంచెం అవతలి వ్యక్తిని అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించుకుంటూ మాట్లాడుతుంది. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే వైఎస్ రాజారెడ్డి గారిని కానీ వాళ్ళ తాత కానీ వీళ్ళ ఫ్యామిలీలో కూడా మూడు మూడు పెళ్ళిళ్ళు, రెండు రెండు పెళ్ళిళ్ళు, నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు కూడా జరిగాయనేది చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది ఇలా సోషల్ మీడియాలో మీరు మాట్లాడిన తర్వాత ఆ పోస్టులు బయట పెడతా ఉంటే నిజంగా ఎందుకు మన గత చరిత్ర కూడా చాలా నీచంగా ఉంది, మరి అలాంటి గత చరిత్రను మనం తవ్వుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇవాళ చాలామంది మాట్లాడే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయారు. అంటే ఇక్కడ ఒక్కటే అర్థమవుతుంది నాకైతే, రేపు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే ఇలా పెళ్ళాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీల గురించి ఎవడూ మాట్లాడాడు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఆ నాయకుడి గురించి మాట్లాడతారు, ఆ నాయకుడు చేసే తప్పుల గురించి మాట్లాడతారు, లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేశామో చెప్పుకుంటారు. నిన్న భీమవరం వెళ్ళి ఆయన మాట్లాడాల్సింది ఏంటి? నేను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత నేను రాష్ట్రానికి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, ఇంతమందికి నేను సంక్షేమ పథకాలు అందించాను, ఇంతమందికి నేను ఉద్యోగాలు ఇచ్చాను, ఇన్ని ఫ్యాక్టరీలు తెచ్చాను, పోలవరం కంప్లీట్ చేశాను, మద్యపానం నిషేధించానని ఇలాంటివే కదా నువ్వు చెప్పుకోవడానికి వస్తావనుకుంటే నువ్వేంటి? కేవలం పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి, ఆయన భార్యల గురించి అదే పాత చింతకాయ పచ్చడి, అదే అరిగిపోయిన రికార్డర్ను వేసి 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 మరీ పల్చన కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు. భీమవరం అనేది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తాడు కాబట్టి భీమవరంలోని జనాల్ని డిస్టర్బ్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ని అక్కడ భీమవరం ప్రజల దృష్టిలో చులకన చేయాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటే. ఇప్పటికే మహిళలు, కొంతమంది పెద్దలు చాలా చీదరించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల, ఆయన మాట తీరు పట్ల. నిన్నైతే భీమవరంలో అయితే చాలామంది ప్రజలైతే ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా, ఇంత దిగజారిపోతాడా, అసలు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ పరిపాలన గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది, నువ్వు అభివృద్ధి గురించి కదా నువ్వు మాకు చెప్పాల్సింది, రేపు మళ్ళీ నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేస్తాను అని చెప్పి మమ్మల్ని ఓట్లాడగలరు కదా. గతంలో నువ్వు చెప్పిన మాటలు ఏంటి, నువ్వు గతంలో నువ్వు మాకు చేసిన వాగ్దానాలు ఏంటి? నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తానన్నారు, మరి ఏ మొహం పెట్టుకొని అడగడానికి వచ్చారని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పోలవరం కంప్లీట్ చేసినాకనే నేను ఓట్లు అడగడానికి వస్తానన్నారు, అదేంటి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని అడగడానికి వచ్చారని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సిపిఎస్ రద్దు చేసిన తర్వాతనే నేను మళ్ళీ ఓట్లకు వస్తానన్నారు, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు అని చెప్పేసి నిన్న భీమవరం ప్రజలు చీకొడుతున్నారట. ఒక రకంగా అయితే భీమవరం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను పెట్టి దానికి చెప్పుల దండేసి దానిపైన ఇష్టానుసారంగా ఉమ్మేస్తూ చెప్పులతో కొడుతూ ర్యాలీగా తీసుకుపోవడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది అది చూడడానికి. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు పాపం
ఆయన తెలిసితే చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, పక్కన ఉన్నట్టు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఏంటో, ఆ స్క్రిప్ట్ ఏంటో ఏంటో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా ఆ చిల్లర భాష పక్కన పెట్టి కాస్త మీరు ఇంతకుముందు పరిపాలనలో ఏం చేశారు, మళ్ళీ వస్తే ఏం చేస్తారు చెప్పండి సార్, అది పక్కన పెట్టి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే మన గత చరిత్ర కూడా అంత బాగాలేదని చెప్పేసి ట్రాక్ రికార్డ్ చెప్తా ఉంది, అది కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేతల ఫ్యామిలీల గురించి మాట్లాడి మీ స్థాయిని ఎందుకు దిగజార్చుకుంటారు? ఇంకా 3 నెలలు ఉంది, ఆ 3 నెలలలోపు ముఖ్యమంత్రిగా ఒక్కసారి నేను ముఖ్యమంత్రి అని ఒకసారి గిల్లుకొనో గిచ్చుకొనో చూసుకోండి, అప్పుడు అర్థమవుతుంది నేను ముఖ్యమంత్రినా లేదా ఒక సాధారణ కార్యకర్తనా.